సున్నాను ఇలేవండి లస్కటపా లస్కటపా లస్తాలతం తాగిన వెంటనే గ్లాస్ కింద పడే గ్లాసు కిందెందుకు పడేయాలి సీను రక్తి కట్టాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి కదా అమ్మా ఈ కాశీనాథ్ సినిమా ఐడియాలన్నీ అతని మీదే ప్రయోగిద్దాం సీతలే ముందు నీ చెప్పింది చెయ్యి తర్వాత నేను చూసుకుంటాను ఏమండి ఏమిటి ఇంతసేపు అయినా గ్లాసు పళ్ళు చప్పుడే లేదు గ్లాస్ పడేయడం మర్చిపోయి రొమాన్స్ లోకి వెళ్ళిపోయారేమో మా వాడు మహారసికుడు కదా గ్లాసు పడింది కొత్త డ్రామా ఆడడం ప్రారంభించారా పెళ్ళికి నుంచి ఏమిటిదంతా ఏమి లేదురా భజన చేస్తున్నా చాలా ఊరుకోండి ఈ పాటతో నా భజన చేసేది అత్తయ్య మీ భజనలేవి నా దగ్గర సాగు నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు పొరివి దయ్యాల్లా కూర్చుని దరివేస్తూ భజన చేస్తున్నారా అన్ని సదురుకుని పడుకోండి Bye.
తిరిగితేనే రాలిపోయే సంపంగి కాకినాడ డ్రామా కంపెనీ నాయకి రంగ నాయకి నువ్వే తాగు నువ్వే తాగు నీ పాలు నీ పాలు అదర కొట్టేసావే. ఇప్పుడు నువ్వు చేసిన డాన్స్ ఎలా ఉందో తెలుసా? ఫైవ్ స్టార్ హోటల్లో అర్ధనగ్నంగా ఆడే వాళ్ళకంటే అసహ్యంగా ఉంది. వెరీ గుడ్. అంతా ఓకే సురేంద్ర, ఇంకొంచెం వైడ్గా ఉండాలి, సెట్ మొత్తం ఫుల్ గా కనిపించాలి. క్రేన్ కొంచెం వెనక్కి వెళ్ళి. ఓకే సార్. ఆర్టిస్ట్లు అంతా రెడీయా? అంతా రెడీ సార్. రంభ గారు ఇంకా రాలేదు. రంభ ఇంకా రాలేదా? అరగంట నుంచి ఏం చేస్తున్నట్టయ్యా? మోహన్ పిలవడానికి వెళ్ళాడు. నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చేయించా? అంటే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నావా? అవును సార్. ఊర్వశి మేనకల మధ్య పెద్ద ఫోజ్ గా నిలబడ్డావు నువ్వు. ఏమన్నా దేవేంద్రుడు అనుకుంటున్నావా? ఇలా అయితే ఎలాగే? అది వచ్చేస్తుంది సార్. ఏంటో వచ్చేది? ఇలా అయితే నాటక కంపెనీ చూసుకో. సురేంద్ర నువ్వు లైటింగ్ రెడీ చేయి. నువ్వు డైలాగ్ చెప్పు, నేను రంభని తీసుకొస్తా. ఉదయాన్నే మేకప్ రూమ్ లో సెటప్ పెట్టలేదు కదా. గుడ్ మార్నింగ్ సార్. రంభను పిలుచుకురమ్మంటే ఇక్కడ కూర్చుని సబ్జెక్టులు తయారు చేసుకుంటున్నావా? లేదు సార్, సారీ సార్. ఏంటయ్యా సారీ? మీకు అసలు పని మీద శ్రద్ధ లేదయ్యా. బాలయ్య అక్కడేం చేస్తున్నావయ్యా? జడ్ రెడీ చేస్తున్నాను సార్. ఉదయం నుంచి ఏం చేసావా? తాయితీకి ఇప్పుడు మొదలు పెట్టావా? అక్కడ షార్ట్కి రంభ కావాలి, త్వరగా రెడీ చేసి తీసుకురావయ్యా. అలాగే సార్. ఓకే సార్. ఓకే. చె లొకేషన్ కు వచ్చాక డైలాగ్స్ రాయడం ఏంటయ్యా? నాకు అసలు నచ్చదు. అది ప్రొడ్యూసర్ ని వెన్నుపోటు పొడిచినట్టే. ఏమయ్యా డైలాగ్ రెడీయా? రెడీ సార్. ఏమా నువ్వు రెడీయా? రెడీ సార్. రా. ఏది డైలాగ్ చెప్పు. కృష్ణ, ప్రేమ అంటే ఒక వన్ వే ట్రాఫిక్, అందులో వెళ్ళా ఉంటే తిరిగి రావడం కష్టం. నెక్స్ట్ డైలాగ్. పార్కింగ్ చేయడం. పార్కింగ్ చేయడానికి చోటు ఉండదు, ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి కుదరదు. జాగ్రత్తగా ప్రయాణం చేస్తే పెళ్లి నిగమ్యం చేరుకోవచ్చు. జీవితం ఈ డైలాగ్ చెప్తూ వాటేసుకోవాలని ఎవరు చెప్పారు నీకు? ఇతనే సారి 20 సార్లు ప్రాక్టీస్ చేయించాడు. ఓహో, ఈ డైలాగ్ చెప్పించడానికి 20 సార్లు రిహార్సల్ చేశాడు కాదు సార్? ఇది లవ్ సబ్జెక్ట్ కదా సార్, అక్కడక్కడ టచింగ్ ఉంటేనే కాస్త నేచురల్ గా ఉంటుంది సార్. నిజమా? ఇదే హీరోయిన్ తో ముద్దు పెట్టుకునే సీన్ ఒకటి ఉంది, అదైతే ఎలా చేస్తావో నా ఎదురుగా చేసి చూపించు. రా రా సార్. కౌగిలింతలంట. ఇలా చూడమ్మా, ఈ సినిమాలో అలాంటి సీన్ లేవి ఉండవు, అది గుర్తుంచుకో. ఆ సురేంద్ర రెడీయా? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. రెడీ. క్లాప్ ఇన్. 57x7 take 1. కృష్ణ, నువ్వు నాకే సొంతం. కృష్ణ, నువ్వు నా ఒక్కదానికే సొంతం కావాలి. లేదు రంభ, నాకు నువ్వు కావాలి, ఊర్వశి కావాలి, మీ ముగ్గురు కావాలి. కృష్ణ, మా ముగ్గురిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నావా? నిజం చెప్పు, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? కృష్ణ, నువ్వు లేందే, నేను లేను. కృష్ణ, ఒక ఐడియా. ఊర్వశి రంభలతో నీకు ఇబ్బంది అయితే నాతో చెప్పు, వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను. ఏమయ్యా ఏంటి అలా చెప్పావు ఇవిడికి? ఏమ్మా నేను చెప్పండి.